कावली नियोजकवर्गंलोनी 18వ వార్డులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. ప్రతి గడప తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆ ఇంటి యజమానులు అడిగి తెలుసుకున్నారు. 18వ వార్డు ప్రజలు ప్రధానంగా డ్రైనేజీ నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి ప్రస్తుతానికి 5 ట్యాంకులు వస్తాయని, అలాగే వీలైనంత త్వరగా బోర్లు వేస్తామని, అలాగే వార్డులో కొన్ని బోర్లు పని చేయడం లేదు కాబట్టి వాటిని కూడా రిపేర్ చేపిస్తాము 18వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. अंत मत मूसको अंत मिगता సారకి గట్టిగా చెప్పండి ఒక హౌస్ రెండు హౌస్ గా ఎంత పెద్ద ఏవొచ్చు మనకి నీళ్లు ఇవ్వకపోతేట బ్యాడ్ నెంబర్ సార్ సార్ బోర్డు పోయింది నీళ్లు అడుగుతారు సామాన్లు ఎన్ని పని చేస్తాం 16 మొత్తం 26
16 బోరింగ్లు నేను 2 సంవత్సరాలు నుంచి బోర్డు రిపేర్ చేసి ఇమ్మీడియట్గా ఇవ్వండి ఇక్కడ.